తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం చోడవరం గ్రామంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ విచ్చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దళితుల ముద్దుబిడ్డ అని ఇంతటి మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని జగజ్జీవన్ రామ్ పేదవారికి విద్య అందించడం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లులకు అమ్మఒడి ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు సువర్ణ బాటలు వేస్తున్నారని పేదల ప్రధాన శత్రువు పేదరికమని దాన్ని పారద్రోలడానికి జగన్ విద్య అందరి హక్కు అని అమ్మఒడి జగనన్న విద్యా దీవెన ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్ బాబు జగజ్జీవన్ రామ్ వారసుడని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా చోడవర గ్రామంలో జగజ్జీవన్ రామ్ గారి యొక్క నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ దేశాన్ని ఒక సక్రమ మార్గంలో నడిపించడం కోసం प्रत्येकि अनगारी वर्ग आशा ज्योति कारण जन्म का पुटन वारू जगज्जीवन राव ग वो वारसम का मन कोसम जीवन की इधकण वार आशया साधा की वाल मुख्यमंत्री गारक प्रती निर्णय जगज्जीवन राव गार आशय वो सामज में अनगारी वर्गे దానికి ప్రధానమైనటువంటి మార్గం విద్యని ఆ విద్యని ఎంత మనం పేదవారికి అందిస్తే వారి జీవితాల అంత వెలుగులు అందించిన వాళ్ళు అవుతామని వారి ఇచ్చినటువంటి సందేశాన్ని 100కి 100% అమలు పరిచేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగుతూ ఉంది. ప్రత్యేకించి బడుగులు బలహీనులు జీవించేటువంటి ఈ పేదల్లో వారు ఎప్పుడూ కనీ విని ఎరుగనిచేటటువంటి సంక్షేమాన్ని అందించి వారిని ఉన్నతులుగా చేయడం కోసం వారి కోసం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి ఇల్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే బృహత్తరమైనటువంటి వారి పిల్లల చదువుల కోసం వారి ఆలోచన కంటే ఎక్కువగా ఆలోచించి ఆ పిల్లల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ మహనీయుల యొక్క మార్గాలే అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ పేదవారిని ఉద్ధరించడం పేదవారికి పేదరికం శాపమైతే ఆ శాపం నుంచి విముక్తి కలిగించడం ఆ శాప విముక్తి కోసం కావాల్సినటువంటి అన్ని వసతులు ఆయన కల్పించడమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పేదరిక నిర్మూలన యాగం. ఆ యాగంలో భాగమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమం. ఆ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడమే మా అందరి యొక్క లక్ష్యంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదిన సందర్భంగా వారి వారసులుగా మనం అందరం చేసుకునేటువంటి గొప్ప పండుగగా దీన్ని నిర్వహిస్తా ఉన్నాను.